కేసుల మీద కేసులు వరుస పిటిషన్లు విచారణలు టీడీపీ అధినేత చంద్రబాబు ఫేస్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితిది స్కేల్ స్కామ్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అంగళ్ళు ఘర్షణ వరకు అన్ని కేసుల విచారణలు పెండింగ్ లోనే ఉన్నాయి కోర్టులో చంద్రబాబు వేస్తున్న పిటిషన్లపై ప్రతికూల తీర్పులు వస్తున్నాయి అటు గురువారం నుంచి అక్టోబర్ 2 వరకు కోర్టులకు సెలవులు కావడంతో చంద్రబాబు పరిస్థితి ఏంటి కేస్ డైరీ ఆఫ్ చంద్రబాబులో అసలు ఏం జరుగుతుందో చూద్దాం చంద్రబాబు అరెస్ట్ పై కోర్టులలో కొనసాగుతున్న పిటిషన్ల పర్వం చంద్రబాబు ఎస్ఎల్పి పై సుప్రీం కోర్టులో విచారణ వచ్చే నెల 3 కి వాయిదా బాబు బెయిల్ కస్టడీ పిటిషన్ల పై విచారణ వచ్చే నెల 4 కి వాయిదా వేసిన ఏసీబి కోర్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పై విచారణ శుక్రవారానికి వాయిదా इन्नर रिंग रोड केस लो A14 का उन्नल लोकेश एपी हाईकोर्ट लो मुंदस्तु बेल पिटिशन केस डायरी ऑफ चंद्रबाबू एपी स्किल डेवलपमेंट केस लो टीडीपी अधिनेता चंद्रबाबू अरेस्ट पाई कोर्ट लो पिटिशन ला फाइट कौन सा गतोंडी कोर्ट लो आयन वेस्तुना पिटिशन ला पाई प्रतिकूल तीर प्लेस तुनाई स्किल स्कैम दगर नुंची इन्नर रिंग रोड स्कैम अंगल्ल दाड़ी वरकु अन्नी केसलु कोर्टुल्लो विचारणलु पेंडिंग लो उन्नाई अटु गुरुवारं नुंची अक्टोबर 2 वरकु कोर्टुलकु सेलवुलु कावडंतो मरो वारं पाटु चंद्रबाबु जैल्लोने उंडे परिस्थिति स्किल डेवलपमेंट केसलो माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु दाखलु चेसिन स्पेशल लीव पिटिशन पै सुप्रीम कोर्टुलो अनूह्य परिणामं चोटु चेसुकुंदी బుధవారం ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ముందుకు రాగా న్యాయమూర్తులు విచారణకు విముఖత చూపారు ఈ పిటిషన్ పై నాట్ బిఫోర్ మీ అని ధర్మాసనంలో జస్టిస్ భట్టి వ్యాఖ్యానించడంతో మరో బెంచ్ కి బదిలీ చేశారు అయితే ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దగ్గర చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ్ లూత్రా ప్రస్తావించారు సిజేఐ ధర్మాసనం ఈ పిటిషన్ పై వాదనలు వినడానికి సమ్మతించింది అనంతరం మరో బెంచ్ కి కేసును బదిలీ చేస్తామని తెలిపిన సిజేఐ విచారణని మంగళవారానికి వాయిదా వేశారు అక్టోబర్ 3న అన్ని విషయాలను వింటామని స్పష్టం చేసింది మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఏసీబి కస్టడీ పిటిషన్ అక్టోబర్ 4కు వాయిదా పడింది చంద్రబాబు బెయిల్ సిఐడి కస్టడీ పిటిషన్లపై ఏసీబి కోర్టులో బుధవారం విచారణ జరిగింది చంద్రబాబు తరపున సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది ప్రమోద్ దుబే సిఐడి తరపున స్పెషల్ పీపీ వివేకానంద తమ వాదనలు వినిపించారు స్కిల్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ కేసులో చంద్రబాబుని మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసులో తదుపరి విచారణను ఏసీబి కోర్ట్ అక్టోబర్ 5కు వాయిదా వేసింది అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విషయమై హైకోర్టులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాయిదా ఈ నెల 29కు వాయిదా పడింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి మంగళవారం చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వర్చువల్ గా వాదనలు వినిపించగా బుధవారం సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు ఈ కేసులో తదుపరి విచారణని హైకోర్టు ఈ నెల 29కు వాయిదా వేసింది ఇదే కేసులో A14 గా ఉన్న నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఇంకోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వ్యవహారంపై గతేడాది నమోదు చేసిన కేసులో ఆయన పేరును తాజాగా సిఐడి చేర్చింది ఈ మేరకు విజయవాడలోని ఏసీబి న్యాయస్థానంలో సిఐడి అధికారులు మంగళవారం మెమో సమర్పించారు మొత్తానికి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు కోర్టులకు సెలవులు ఉండడంతో మరో వారం రోజులు చంద్రబాబు జైల్లోనే ఉండే పరిస్థితి నెలకొంది